కోవిడ్ పూర్తిగా వెళ్ళిపోయింది. ఇంకా జనజీవనం సాధారణమైన స్థితికి చేరుకుంటుంది అనుకున్న టైంలో మళ్ళీ కోవిడ్ విజృంభిస్తుంది. దేశంలో దగ్గర దగ్గర 100,000 కేసులు నమోదవుతున్నాయి. నగర ప్రాంతాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ బాగా ఎక్కువగా ఉన్నాయి. మరి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే సెకండ్ వేవ్లో మనం ఎలా అయితే చాలామంది ఆత్మీయులను కోల్పోయాం, మన బంధువులు మిత్రులు అనుకోకుండా సడన్గా అదృశ్యమైపోయినటువంటి పరిస్థితి, హాస్పిటల్లో బెడ్లు దొరకనటువంటి పరిస్థితి, ఆక్సిజన్ దొరకనటువంటి పరిస్థితుల్ని మళ్ళీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలా. ఇది థర్డ్ వేవ్ లాగా కనబడుతోంది. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప దీని నుంచి మనం బయటపడలేం. కాబట్టి దానికి తోడు రకరకాల వేరియంట్లు వస్తున్నాయి. ఫస్ట్ కోవిడ్-19 అన్నారు, తర్వాత ఒమిక్రాన్ అని చెప్పి ఇప్పుడు కొత్త వేరియంట్ వస్తుంది. అదే కాకుండా ఇంకా అనేక రకాల వేరియంట్లు వస్తున్నాయని చెప్పి రకరకాలైనటువంటి వదంతులు వస్తున్నాయి. కాబట్టి ఏదేమైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మాస్కులు ధరించడం అనేది తప్పనిసరి, అదొక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి అందరూ కూడా. మరియు శానిటైజర్స్ వాడాలి. ఎప్పటికప్పుడు శానిటైజర్స్ ఫస్ట్లో ఏ రకంగా అయితే వాడామో అట్లాగే శానిటైజర్లు వాడాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫంక్షన్లకి మీటింగులకి వెళ్లకుండా ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు భౌతిక దూరాన్ని పాటించడం మంచిది. సమూహాలకు దూరంగా ఉండి మనం ఇది యాక్చువల్గా కోవిడ్ అనేది మనం క్రమశిక్షణతో దాన్ని అధిగమించవచ్చు. మనం ఏవైతే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటామో వాటి వల్ల దాని వ్యాప్తిని అరికట్టవచ్చు, నిరోధించవచ్చు. ఇది మన చేతుల్లో ఉన్నదే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్కులు ధరించండి, శానిటైజర్లు వాడండి, భౌతిక దూరాన్ని పాటించండి, మీటింగులు ఫంక్షన్లు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటే చాలా వరకు దీన్ని నియంత్రించవచ్చు. తద్వారా